24వ తేదీ నుండి 1వ తేదీ వరకు మీ వారరాశి ఫలితాలు. కర్కటకంలో రాహువు, వృశ్చికంలో బృహస్పతి, శుక్రుడు, ధనస్సులో శని, రవి, బుధులు, మకరంలో కేతువు, మీనంలో కుజుడు, మీన, మేష, వృషభ, మిథునములలో చంద్రుడు. ముఖ్యమైన పనులకు పంచమి, ఆదివారం శుభదాయకం. మేషం, అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. ఆర్థిక లావాదేవీలు ముగింపును కొనసాగిస్తారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. వ్యవహారానుకూలత ఉంది. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సలహాలు సహాయం ఆశించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆది గురువారంలో పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ అభిప్రాయాలకు సున్నితంగా వ్యక్తం చేయండి. ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయి. అధికారులకు అభినందనలు తెలుపుతారు. వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి. వృషభం, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. పట్టుదలకు పోవద్దు. లౌకికంగా వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. మీ తప్పిదలను సరిదిద్దుకోవడం అవసరం. ఆదాయ వ్యయాలు పర్వాలేదనిపిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సోమ మంగళవారాల్లో పనులు బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇంటి విషయాల పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువులతో తత్సంబంధాలు నెలకొంటాయి. గృహమార్పు కలిసి వస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. జూదాలు, బెట్టింగ్ల జోలికి పోవద్దు. మిథునం, మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద పునర్వసు 1, 2, 3 పాదాలు. కొత్త సమస్యలు ఎదురవుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. నమ్మకస్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఓర్పుతో శ్రమించినా గానీ పనులు పూర్తి కావు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహించాలి. బుధవారం నాడు అనవసర జోక్యం తగదు. గృహంలో మార్పులకు అనుకూలం. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రాన సాగుతాయి. కర్కటకం, పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు రూపొందించుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గురు శుక్రవారంలో నగదు వస్తువులు జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానం కదలికపై దృష్టి పెట్టండి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ప్రయాణం కలిసి వస్తుంది. సింహం, మకా, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఆదాయ వ్యయాలు పర్వాలేదనిపిస్తాయి. ఖర్చులు ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సంతాన విషయంలో శుభ పరిమాణాలు ఉంటాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల్ని సహా పాటించండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వృత్తుల వారికి పురోభివృద్ధి. నూతన వ్యాపారాల సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు బాధ్యత మార్పు. పనివారం, అధికారులకు ధన ప్రలోభం తగదు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. కన్యా, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. సర్వత అనుకూలతలున్నాయి. వాగ్దత్తతో నెట్టుకొస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆది సోమవారాలు ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీల దళాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఉద్యోగస్తులకు అధికారులతో సంబంధాలు నెలకొంటాయి.
వ్యాపారాల లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారాలకు ఆదాయ అభివృద్ధి, ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు. తుల, చిత్తం 3-4 పాదాలు, స్వాతి, విశాఖ 1-2 పాదాలు. ఆర్థిక లావాదేవీలతో హడావుడిగా ఉంటారు. ఖర్చులు విపరీతం, ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. సహాయం అర్థించేందుకు మనసు అంగీకరించదు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. పట్టుదలతో శ్రమించినా గానీ పనులు పూర్తి కావు. ఆశించిన పదవులో దక్కకపోవచ్చు. యత్నాలను విరమించుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. మంగళ బుధవారాల్లో పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. మొహమాటాలు ఒత్తిళ్లకు లొంగవద్దు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు తత్ఫలితాలు ఇస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృశ్చికం, విశాఖ 4వ పాదం అనురాధ జ్యేష్ఠ. వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అవకాశాల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. గురు శుక్రవారాల్లో దంపతుల మధ్య అవగాహన లోపం. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. ఆత్మీయుల సలహా పాటించండి. శుభకార్యాలకు హాజరవుతారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలకు ప్రాధాన్యం ఇవ్వవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. పెద్ద మత్తు సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. ధనస్సు, మూల పూర్వ షడ ఉత్తర షడ 1వ పాదం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. శుభకార్యంలో పాల్గొంటారు. మీ రాక బంధువులకు సంతోషాన్ని ఇస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహ మార్పునకు యత్నాలు సాగిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు అధికమవుతాయి. సన్నిహితులు వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సహాయంతో ఒక సమస్య సర్దుమణుగుతుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పందాల జూజాల జోలికి పోవద్దు. మకరం, ఉత్తర షాడ 2-4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1-2 పాదాలు. ఈ వారం అవకాశాలు కలిసి వస్తాయి. ఖర్చులు సామాన్యం, ధనలాభం ఉంది. సన్నిహితులకు చక్కని సలహాలు ఇస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. ఆశావాహ దృక్పథంతో వ్యవహరించండి. ఆరోగ్యం సంతృప్తికరం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. చిన్ననాటి పరిచయస్తులు తారాసపడతారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. కుంభం, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం పూర్వభాద్ర 1-2-3 పాదాలు. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రతి చిన్న విషయం ఆందోళన కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగండి. సలహాలు సహాయం ఆశించవద్దు. శనివారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం దూకుడును అదుపు చేయండి. అవివాహితులకు నిరుత్సాహం తప్పదు. ఆహ్వానాలు నోటీసులు అందుకుంటారు. గృహ మార్పు కలిసి వస్తుంది. ప్రముఖుల సందర్శనం సాధ్యపడదు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించండి. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలించవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అకౌంట్స్ మార్కెట్ రంగాల వారికి పనిభారం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. మీనం, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 3వది. మీ వాక్కు ఫలిస్తుంది. ఊహాత్మకంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు. అనవసర జోక్యం తగదు. మీ మాట తీరు అదుపులో ఉంచుకోండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆది మంగళవారాల్లో పత్రాలు వస్తువులు జాగ్రత్త. అవివాహితులకు శుభవార్త శ్రవణం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శంకుస్థాపనకు ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాలు పురోగతి అనుభవం గడిస్తారు.
హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం, ఉద్యోగస్తులకు పదోన్నతి, ప్రశంసల సత్కారాలు అందుకుంటారు. వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి, సంతానం క్షేమం తెలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు. ధన్యవాదాలు.